చేస్తున్నారు. ఆ సింహహౌస్ లో నాదరికి ఏ కథ అయితే చెప్పారో ఆ కథ అంతా కూడా చెప్తాను. స్థిరచిత రైవిలు అంటే మనసును కూడా ఇక్కడే లగ్నం చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. ఏకదా నారదో యోగి పరానుగ్రహకాంక్షన్ పర్యటన్ వివిధాన్ లోకాన్ మధ్యలో ఉపాసహే. పూర్వం నారదుడైన మహాయోగి ఈ 14 లోకాలు మధ్యలోకం పేగల భూలోకంతో కలిగి మొత్తం 14 లోకాలు కూడా పర్యటన చేస్తున్నటువంటి వాడే. ఒక రోజున మార్గవశాత్తు ఈ భూలోకానికి వచ్చిన ప్రజలనే కష్టాలు చూచాక ఆ కష్టాలు ఏమిటయ్యా అంటే తినడానికి తిండిలే కొంతమంది, ఉండడానికి చూడలేక మరికొంతమంది, అనేక రోగాలతోటి అనేక ఈతి బాధలు పడుతున్నట. ఇదంతా కూడా చూసినటువంటి ఆ నాదుడికి మనసు ద్రవీభూతం చెందిన వాడే. వీళ్ళు ఎలాగైనా సరే ఉద్ధరించాలి, వీళ్ళు మంచి మార్గం నడిపించాలి, వీళ్ళకి మోక్షం అనేటువంటి కల్పింపు చేయాలి అనేటువంటి తరపుతోటి దీనికి ఏదైనా ఉపాయం చెప్పంటే శ్రీమన్నారాయణే చెప్పాలనుకున్నట. అంటే శ్రీమన్నారాయణే ఎందుకు చెప్పాలి అంటే సృష్టి స్థితి లయ. సృష్టి అంటే పుట్టించడం, స్థితి అంటే పోషించడం, లయ అంటే ఐక్యం చేసుకోవడం. ఈ మూడు పనులు ముగ్గురు చేస్తూ ఉంటారు వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అక్కడ బ్రహ్మదేవుని పని కేవలం పుట్టించడం వరకే, ఈశ్వరుడు లైకాలు తనలో ఐక్యం చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ పోషించాల్సిన బాధ్యత అంతా కూడా శ్రీమన్నారాయణదే. కనుక ఆయన ఏదైనా ఉపాయం చెప్తాడు విష్ణు కని పెడితే ఆయన ఓ నారద ఏం పని మీద వచ్చావయా, కారం లేకుండా ఎవరు రా కదా, ఏం పని మీద వచ్చావని చెప్పేసి ఆయన ప్రశ్నించాలని చెప్పాట. స్వామి మీకు తెలియని విషయం ఏమీ కాదు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు వచ్చానో అంతా కూడా నీకు తెలుసు. నీవు సర్వాంతర్యామి, కానీ నా నోటి ద్వారా చెప్పించాలని అనుకుంటున్నావు కనుక చెబుతాను అని చెప్పేసి మత్స్యలోకే జనే సర్వే నానాక్లేశ సమన్విత అనట. మత్స్యలోకం పేరుగా భూలోకంలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు, వారికి కష్టాలు పోయిన మార్గవేదం చెప్పని ప్రార్థన చేస్తా అని చెప్పాడు. ఓ నారద, నీవు ప్రజల తరపున వచ్చో లోకానుగ్రహం కోరి వచ్చో చాలా చక్కని ప్రశ్న అడిగావు కనుక చెబుతాను అని చెప్పేసి కోరిన కోరికలు తీర్చేట నారాయణ వ్రతం ఉంది, ఆ సత్యాసరం చేసేవాడు కష్టాన్ని కూడా పోతాయని చెప్పి శ్రీమన్నారాయణ చెప్పగానే మళ్ళీ ప్రశ్నించేట నారదుడు. ఏమంటే స్వామి వ్రతం చేయమని చెప్పావు చాలా సులువే, కానీ దాన్ని ఎలా ఆచరించాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అంతా కూడా వివరంగా చెప్పని ప్రార్థన చేస్తే మనకి మొదట అధ్యాయం చెప్తాడు. వ్రతము వ్రతం చేయ విధానం అది ఎలా చేయాలి, మొట్టమొదటి వ్రతాన్ని ఏ మాసాల్లో చేయాలో చెప్తాడు. చైత్రమాసం అది కానీ, వైశాఖ మాసం అది కానీ, కార్తీక మాఘ పాల్గొన మాసాల్లో వ్రతాన్ని చేసుకుంటే చాలా శ్రేష్టంగా. తర్వాత జ్యేష్ఠ శ్రావణ ఆశ్వజ మార్గశ్రమ మాసం ఈ 4 ఉత్తమం. మొదట 5 శేషం, తర్వాత 4 ఉత్తమం. అంటే అక్కడ 9 మాసాలు చెప్పేసేట. ఇంకా 3 మాసాలు ఉండిపోయేటండి. అవేమిటంటే ఆషాఢ భాద్రపద పుష్య మాసములు. ఈ 3 మాసాలు శూన్య మాసాలు అంటారు. ఆ 3 మాసాలను కూడా రవి సంక్రమణ అంటే సూర్యుడు పాడ్యములగా అయితే పౌర్ణమి వరకును ఉండేటువంటి సూర్య సంక్రమణ తిథుల్లోనూ కూడా వ్రతాలు చేసుకోవచ్చున్నారు. ఇంకా ఎప్పుడు చేసుకోవచ్చుట, ఏదైనా ఏకాదశి మొదలైన పర్వదినాల్లోనూ, మన ఇంట్లో గృహప్రవేశం నూతన గృహప్రవేశం సమయంలో, వివాహం అయినప్పుడు ఆ నూతన దంపతి ఇద్దరి చేత, మనలాంటి ఏదైనా కోరికలు ఆశించి ఫలానా కార్యం మాకు నెరవేర్చే వ్రతం చేసుకుంటారు మొక్కుంటారు, అలాంటి సమయంలో కూడా వ్రతం చేసుకున్నట్టు. ఇలాంటి వాటికి మళ్ళీ ఇంకో ముహూర్తం అక్కర్లేదు, ఎందుకంటే గృహప్రవేశానికి ముహూర్తం ఉంటుంది, మళ్ళీ సత్యనాథ వ్రతానికి ముహూర్తం అవసరం లేదు. అలాగే నూతన వధువుల చేత అంటే వివాహమైన తర్వాత దంపతులుగా చేసుకునేటప్పుడు కూడా ఈ వ్రతాన్ని చేసుకొచ్చున్నారు, ఎందుకంటే వివాహానికి ఒక ముహూర్తం ఉంటుంది కనుక వ్రతానికి మళ్ళీ వేరే ముహూర్తం చూడక్కలిదిట. అలాగే ఏదైనా కోరిక రాసించి ఫలానా కార్యం మాకు నెరవేర్తామని చెప్పి ఇచ్చావాలి అంటారట, ఇచ్చి అంటే కోరిక, అలాంటి నెరవేరినప్పుడు కూడా వ్రతాన్ని చేసుకుంటారని చెప్పి చెప్పారు. అయితే ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఎప్పుడ చైత్రమాసం వైశాఖ మాసంలో కనుక్కన్నా ఆషాఢశుద్ధ ఏకాదశి ఉంటుంది, తొలి ఏకాదశి అది శూన్యమాసం అయినా కానీ అలాంటి తొలి ఏకాదశి రోజు కూడా వ్రతాన్ని చేసుకోవచ్చునట. ఎందుకంటే తొలి ఏకాదశి అనేటువంటి శ్రీమన్నారాయణకి పర్వదినం అంటారు. అంటే మనకి సంవత్సరానికి 5, 6, 10, 12 వస్తాయి మనకి పండుగలు, ఆయన అలా కాదు, సంవత్సరానికి మనకు వచ్చే పండుగలతో పాటుగా మరొక 24 పండుగలు ఎక్స్ట్రాగా వస్తాయి. ఆ 24 పండుగ నెలకి 2 ఏకాదశి చొప్పున 12 రోజులు 24 ఏకాదశులు కూడా పర్వదినమైనవి. అందులో తొలి ఏకాదశి శ్రీమన్నారాయణకి శయన ఏకాదశి అంటారు దాన్ని. ఆ శయన ఏకాదశి వస్తే ఆ రోజున ఆదిశేషుని పాన్పుగా వేసుకుని చాతుర్మాస ప్రతిదీక్ష అని చెప్పి ప్రారంభమవుతుంది అనమాట. అది ఎప్పటికి పూర్తవుతుందండి, మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాటికి పూర్తవుతుంది ఆ చాతుర్మాస ప్రతిదీక్షలో. అలాంటి తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చిన శూన్యమాసం అని అలాంటి తొలి ఏకాదశి రోజుల్లో వ్రతాలు చేసుకుంటారు. పౌర్ణమి ముందు రవి సంక్రమణ తిథులు అంటే సూర్య సంక్రమణ తిథుల్లో వ్రతాన్ని, అంటే సూర్యుడికి మనకి చైత్ర వైశాఖం జ్యేష్ఠం శ్రావణ ఆశ్వజ్యం ఎలాగైతే ఉంటాయో, సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు కూడా సూర్య సంక్రమణలు అంటారు. అంటే మేషరాశి వృషభ రాశి మొదలైనవి మనం మొన్న సాయంకాలం వచ్చింది ధనుసు సంక్రాంతి, అంటే ధనుసు మాసంలో ప్రవేశించడానికి ఆ ధనురాశి ప్రవేశించినప్పుడు. అలాగే రేపు 14 రాత్రి ప్రవేశం వస్తుంది, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది, అలాంటి సంక్రమణ తిథుల్లో వ్రతాన్ని చేసుకోవచ్చున్నారు. ఇంకా ఏదైనా కోరికలు ఆశించి మనం ఇందాక చెప్పినట్టుగా వివాహాలు ఎప్పుడు కానీ లేదా గృహప్రవేశం ఏమైనా వ్రతాలు చేసుకొచ్చున్నారు. అయితే ఎప్పుడు చేయాలో చెప్పారు, ఎలా చేయాలి అంటే ఎక్కడ చేయాలి అంటే మొట్టమొదటి మనం శుభ్రంలో చేసుకోవచ్చు ఇంటి దగ్గర, తర్వాత నదీ తీరం మనకి దగ్గరలో ఏదైనా నది ఉంటే నది ఒడ్డుని చేసుకున్నారు. అంటే ఆ నది ఎల్లప్పుడూ జీవనది ప్రవహిస్తూ ఉండాలట, అంతే తప్ప ఎండాకాలంలో ఎండిపోయి వర్షాకాలంలో వరదలు వచ్చే నది కాకుండా అలాంటి జీవనది ఒడ్డుని రోజు వ్రతాలు చేసుకొచ్చున్నారు. అంటే మనకి జీవనది గోదావరి నుంచి జీవనది.
అలాంటి నడివడ్డం చేసుకోకుండా వచ్చినారు. ఇంకా ఇక్కడ చూస్తుంటా అరణ్యాలు అంటే అడవిలో ఒక మారేడు చెట్టుని కానీ ఒక జమ్మి చెట్టుని కానీ వ్రతం చేసుకోవచ్చట. ఇంకా ఎక్కడ చేసుకోవచ్చయ్యా అంటే దేవాలయములు అంటే ఆలయాల్లో వ్రతం చేసుకున్నారు, అంటే విష్ణాలయాల్లో ఎక్కడైనా సరే వ్రతం సత్యనాథ వ్రతం నారాయణ వ్రతం కనుక చేసుకొచ్చినారు. ఇంకా ఎక్కడ చేసుకోవచ్చట ఎత్తైన పర్వతాల మీద ఉన్నటువంటి ఆలయాల్లో వ్రతం చేసుకుంటే చాలా శ్రేష్టం అని చెప్పి చెప్తారట. ఎందుకంటే విష్ణు పర్వతానాం అధిపతి శ్రీమన్నారాయణుడు పర్వతానికి అధిపతి అండి, అంటే ఆయన కొండల మీద నివసిస్తుంటాడ. కారణం ఏంటంటే ఆయనకి స్వచ్ఛమైన గాలి ప్రీతిట, అందుకని ఆ స్వచ్ఛమైన గాలి ప్రీతిములని ఆ ఎత్తైన పర్వతాల మీద ఉంటూ ఉంటాడు. స్వయం వ్యక్తమన్నీ కూడా విష్ణాలయాలన్నీ కూడా ఎత్తైన పర్వతాల మీద ఉంటాయట. మీరు ఎక్కడ చూస్తుంది తూర్పును మన సింహాచలం దగ్గర నుంచి ఆ ఎదరికి వచ్చిన తర్వాత అన్నవరం, ఇంకా ఎదరికి వచ్చిన తర్వాత ఇంకోటి, ఇంకో ఇలా ద్వారకాది, ఇంకా ఎలా జరిగితే తిరుపతి, ఎక్కడ చూసిన విష్ణాలయాలన్నీ పర్వతాల మీద ఉంటాయట. దానికి కారణం ఏంటంటే ఆయన ఎలాంటి విషపగాలను అంటే స్థితిగాలు కనుక ఎలాంటి విషపగాలు వచ్చినా ఆయన హరించి మనకి మంచి గాలిని వదిలిపెడతాడట. అంతే తప్ప మనం వదిలి పీల్చి వదిలిపెట్టిన గాలిని ఆయన పీల్చట, ఆయన వదిలిపెట్టిన గాలిని మనం పీల్చాలట. అందుకని చెప్పి ఎత్తైన పర్వతాల మీద ఉన్నటువంటి వ్రతాలు చేసుకొచ్చినారు. ఇంకా అయితే అదే లైకారుడు అంటే శ్రీశ్వరుడు అయితే ఆయన ఊరి చివరిలో ఉంటాడట, ఆయనకు ఆ గాలి ప్రతి కనుక అలాంటి ఎత్తైన పర్వతాల మీద ఉన్న ఆలయంలో వ్రతాలు చేసుకుంటే చాలా శ్రేష్టం చెప్పి చెప్పారు. ఎప్పుడు చేసుకోవాలో చెప్పారు, ఎక్కడ చేయాలో చెప్పారు, ఎలా చేయాలి అంటే మొట్టమొదటి మన శుభ్రంగా పూజాస్థానం శుభ్రంగా శుద్ధి చేసి దాని మీద అంచుగల వస్త్రం పరవాలట, అంటే తెల్లటి వస్త్రం పరవాలి, దాని చుట్టూ అంచు ఉండాలి. ఆ వస్త్రం పరిచిన తర్వాత దాని మీద తండులం తత్ర వింజేసి తన్మధ్యే కలసం చెప్పేది. తండులం అంటే బియ్యం, వస్త్రం వేసి ఆ వస్త్రం మీద బియ్యం పోసి ఆ బియ్యాలు నలచిదరంగా చేయాలండి. అంటే ఏ శుభకార్యం మంచి మంచి కార్యక్రమాన్ని ఇలా చేసినా కానీ నలచిదరంగా చేయాలన్నమాట ఆ బియ్యాన్ని. అందుకనే పళ్ళెల్లో పోసినా ఒకసారి నాలుగు పళ్ళెలుగానే చేయాలి, ఇతరు పళ్ళెం చేసినా ఏ పళ్ళెల్లో వేసినా బియ్యం పళ్ళెం గుండ్రంగా ఉన్నా కానీ ఆ బియ్యాన్ని మాత్రం నలచిదరంగా ఒకసారి సర్దాలన్నమాట. చేసిన తర్వాత మొట్టమొదటిగా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతాలు చేసినా మొట్టమొదటిగా విఘ్నేశ్వర పూజ చేయాలి. ఆ విఘ్నేశ్వర పూజ చేసిన తర్వాత అంటే ఎలాంటి విఘ్నాలు కలగకుండా చేయడం కోసం ఆయన విఘ్నేశ్వర పూజ చేసిన తర్వాత ఆయన దక్షిణ తాంబూలం నైవేద్యం అన్నీ కూడా సమర్పించి ఆ పూజ చేసిన నక్షత్రం పత్రి పుష్పాలు కళ్ళగతం శిరస్సు మీద వేసుకోమన్నారు. ఎందుకంటే ఆ దూర్వాం దుస్వప్నాశనం అంటే మనకి పూజ చేసిన నక్షత్రం మనకి రాత్రికప్పుడు కళ్ళు వస్తుంటాయి, మంచి కళ్ళు వచ్చినప్పుడు మనకి ఎంత అయితే సంతోషపడతామో పేడ కళ్ళు వచ్చినప్పుడు అంత భయపడతాం. అందుకని ఆ గణపతి పూజ చేసిన నక్షత్రం పత్రి పుష్పాలు కళ్ళగతం శిరస్సు మీద వేసుకుంటే మనకి రాత్రిలో వచ్చిన పేడ కళ్ళన్నీ కూడా విఫలమైపోతాయి అనమాట. అందుకే తెల్లవార్జం వచ్చిన కళ నిజమవుతుంది. సహస్ర పరమాదేవి శతముల శతాంకురాం సర్వగం హరతమే పాపం దూర్వా దుస్వప్నాశనం. దూర్వా అంటే గరిక, ఆయన పత్రిలో బాగా ప్రీతి అయింది ఏంటంటే గరిక ప్రీతిట. ఆ గరికట ఎంతటి ప్రీతి ఏంటంటే ఎంతటి విశిష్ట స్థానం ఉంది ఏంటంటే ఆయన పూజ మనకి రాత్రి ఆ శిరస్సు మీద వేసుకున్న తర్వాత శతమూలకు వ్యాపిస్తుంది అండి. అంటే మన శిరస్సు మీద వేసుకుంటు మామూలుగా మొక్క ఆ శతమూలకి ఏంటి 100 మూలకి, అలాగే మన వంశం మన అంటే మన వంశం అంటే మన ఇంటి పేరు వారు ఏ ఊరు వెళ్ళా మా ఇది మా మీరు మా వాళ్ళే ఈవిడు మన వాళ్ళే అనేటువంటి భావంతో ఉందట. అంతటి విశిష్ట స్థానం ఉందట ఆ గరికకి. అందుకే అంతేకాకుండా చేసిన తర్వాత దాన్ని కరెక్ట్ ఆయనకి బాగా ఎందుకంటే గజముఖ వాహనుడు కనుక ఆయన గరికి బాగా ప్రీతి అనమాట. చేసిన తర్వాత మొట్టమొదటిగా మనకి ఏకవింశతి పత్రాలలో కూడా ఇది వినాయక చెప్తున్నాడు మొదట దూర్వాగ్మం ఆ గరికకే బాగా ప్రాధాన్యత ఇస్తారనమాట. చేసిన తర్వాత స్వామి మా ఇంట్లో ఏదైనా శుభకార్యం మళ్ళీ పిలుస్తా అని చెప్పి మండపం మీదే ఉంచాట వినాయకుడిని, అంతే తప్ప నీ పని అయిపోయింది నువ్వు వెళ్ళిపోవాలని అనుకూడదుట. ఇంకో శుభకార్యం అంటే రేపు మన ఇంట్లో చెట్టు పిల్లవాడు నామకరణం అన్నప్రాసన అక్షరాభ్యాసం వివాహం మొత్తం ప్రతి శుభకార్యానికి ఎవరిని పిలిచినా పిలవకపోయినా ఆయన తప్పనిసరిగా పిలుస్తున్నారు అందుకని చెప్పేసి ఆయన అక్కడే ఉంచాట. అంతే తప్ప ఆయన సాగని ఇంకోరు ఎవరైనా అయితే వేరే వాళ్ళు అయితే వెళ్ళిరండి స్వామి అని చెప్పొచ్చుట, ఆయన మాత్రం అక్కడే ఉండాలి. చేసిన తర్వాత కలసాధిష్టాన శ్రీమన్నారాయణ కలస రూపంలో స్వామికి ఆవాహనమని కలస అంటే మనకి శక్తిని బంగారు పిలిచే వెండి రాగి రా ఇత్తడి కంచు ఏమీ లేనిటువంటి అయితే మట్టి ముందు సరే కలసంగా పసుపురాసి కుంకుమ పొట్టు పెట్టి ఆ కలసం అక్కడ పెట్టమన్నారు. దాంట్లో అగరవతులు పొగ చూపించుకుంటారు. అగరవతులు పొగ ఎందుకు చూపించారు ఏంటంటే ప్రతి లోహానికి బంగారం ఉండి వెండి ఉండి మట్టి కొండ ఉండి నిప్పుతోటి కాల్చుంది శుద్ధి అవుతుట. ఆ నిప్పుతోటి కాల్చిందంటే ఇప్పుడు ఈ బంగారు ఇప్పుడు చెంబుని మనం వెండి చెంబు బంగారం చెంబు పెట్టి బీరువాలో పెట్టేస్తాం, ఇది మనం మన చెంబే కదా మన ఇతర చెంబే కదా లేకపోతే మన రాగి చెంబే కదా అని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. గమన ఏ చెండు పిల్లవాడు గమన కాలు కడుక్కోవడానికి కలిసిపెట్టి మంచినీళ్ళు గమ్మును తాగేస్తాడు. ఇక్కడ చేస్తున్నాం కనుక ఏ లోహం అయినా సరే కరిగించేది ఏదైనా ఆ చెంబు అయినా పళ్ళైనా మళ్ళీ ఇంకో రూపం వస్తుందిట. అందుకని మళ్ళీ కరిగించి కొత్తగా పోసినటువంటి అగరవతులు పొగ చూపిస్తే చేసిన తర్వాత ఉదకం గంగేచి యమునేచి గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వరి సన్నిధి కూడా గంగా యమునా గోద నర్మదా మొదలంటి ఆ నదీ తీర్థాలను కూడా తీసుకొచ్చి అందరూ ఉంచుకున్నారు. అవన్నీ తీసుకురావడం మనం చాలా కాలం పడడం కనుక మన దగ్గర ఉందికన్నా మంత్రం చదువుతూ అందరూ పేసి పోసిన తర్వాత పంచామృతాలు ఆవు పాలు పెరుగు తేని నెయ్యి మొదలైన పంచామృతాలు కూడా అందరూ వచ్చిన తర్వాత కలసాధిష్టాన శ్రీమన్నారాయణ కూడా పంచత్వం పంచపల్లవ పంచరత్నాల సహాని చెప్పే పంచరత్నాలు అంటారట. అంటే రాగి బంగారు మొదలైనవి వాటి అన్నింటికీ బదులు కొంచెం అక్షతలు చిల్లర డబ్బు పుష్పం అందులో వేసిన తర్వాత
ఆ పూజా ద్రవ్యాలన్నింటినీ కూడా ఒక మామిడి కొమ్మతోటి కానీ ఒక నేరేడు కొమ్మతో కానీ పూజా సామాన్లన్నింటి మీద కూడా ప్రోక్షణ చెప్పినారంటే చల్లినట్టు అనమాట. ఎందుకంటే మనం కొనేటప్పుడు ఆ అమ్మేవాళ్ళు ఒక డజన్ అట్టిపళ్ళు అనగానో లేదా కొంచెం ఏదో పసుపు కుంకాలో లేదా పూజా ద్రవ్యాలు ఏమన్నా మనగా అప్పటిదాకా నేను చుట్ట కాలుస్తున్నావు లేదా సిగరెట్ కాలుస్తున్నావు లేదా టీ తాగుతూనే ఉంటాడు, చీకటి పోకుండా ఇచ్చేస్తాడు అమ్మేవారు. అందుకని పూజా ద్రవ్యాల మీద ఎంగిల్ చేతులు ముట్టుకుంటారు కానీ వాటి మీద ప్రోక్షణ చేసినట్టు. అలాగే మనమే కూడా మళ్ళీ చదువుకోమన్నారు, పొద్దునే తలమించి స్నానం చేసినా బయట పక్క నిద్రపోయిన బట్టలు ముట్టుకోవడం లేదా ఎవరో స్నానం చేయని వాళ్ళు ఎవరో తగులుతుంటారు. అందుకని చెప్పేసి వాటి మీద మళ్ళీ చదువుకోమన్నారు అంటే మళ్ళీ స్నానం చేసుకుంటారు. మంత్ర ఉదకం చేసిన తర్వాత మామిడి కొమ్మ నిద్ర వచ్చి నారికేళము అంటే కొబ్బరికాయ పసుపు రాసి కుంకుమ పెట్టుకుంటే కలశం మీద ఉంచిన తర్వాత తిరిగి మళ్ళీ ఒక నూతన వస్త్రం అంటే రౌద్ర వస్త్రాలు పైన కప్పుకున్నారు. అక్కడ కలశాలను తింటారు. కలశాలను సత్యనాశం బంధువులు ఇప్పుడు మీరు రత్నం చేసుకుంటే మీ బంధువులందరినీ ఎలాగైతే ఏదైనా శుభకార్యం ఫంక్షన్లకి మన బంధువులందరినీ ఎలాగైతే పిలుచుకుంటామో సత్యనాశం బంధువులు అంటారు. వరెవరే అంటే పంచలోకపాలకు మొట్టమొదటి గణపతి, తర్వాత అంటే వినాయకుడు, తర్వాత బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు గౌరీదేవి మీరు ఐదుగురిని పంచలోక పాలకులు అంటారు. సూర్యాది నవగ్రహాలు అంటే సూర్యుడు మొదలు 9 గ్రహాలు అంటారు. ఆ ఒక్కొక్క గ్రహానికి అధిదేవత ప్రత్యేక దేవతలు అంటారు. ఆ 9 గ్రహాలకి అంటే 27 మంది అక్కడికి వీరు నవ 9 అధిదేవత ప్రత్యేక దేవతతో కలిపి 18 మంది, ఆ 27 మంది వస్తారనమాట. మొదట 5 పంచలోక పాలకులు, ఈ 25 ఈ 27 మంది అయిపోయిన తర్వాత అష్టదిక్ పాలకులు అంటే 8 దిక్కుల పాలకులు, ఇంద్రుడు యముడు అగ్ని మొదలైన వారు ఉన్నారు. వీరందరినీ ఆహ్వానం చేయటారు. వీరందరూ వచ్చిన తర్వాత అమ్మవారు వస్తారు, లక్ష్మీ అమ్మవారు. ఆ లక్ష్మీ అమ్మవారు వచ్చిన తర్వాత అప్పుడు ప్రతిమారూపణ అంటే స్వామి. వీరందరినీ ఎలా మన బంధువులందరినీ ఎలాగైతే పిలుచుకుంటామో వచ్చిన చుట్టాలకి పీటో కుర్చీయో చాపో బల్లో ఏదైతే ఎలాగైతే వేసి కూర్చో పెడతాం. అలాగే సత్యనాథం బంధువులకి ఒక తామరపాకు కానీ ఒక మామిడాకు కానీ ఒక నేరేడాకు కానీ అక్కడ వేసి దాని మీద మనకు తోచిన ఒక చిల్లర డబ్బు, కొన్ని అక్షతలు, పుష్పము, ఒక చెక్క, పోగ చెక్క, వారందరినీ సపత్ని పుత్ర పరివార సమేతంగా అంటే స్వామి నువ్వు ఒకడే కాదు నీ భార్య పిల్లలు అందరూ కూడా రావాల్సిందిగా కూర్చుని అని చెప్పి వారందరినీ కూడా ఆహ్వానం చేయబడతాం. వీరందరినీ వచ్చిన తర్వాత అప్పుడు ఆ ప్రతిమారూపణ స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ పెట్టి అక్కడ పెట్టిన తర్వాత పుష్పాలతోటి పసుపు కుంకాలతోటి అక్షలతోటి అష్టోత్తనామ శతనామాతను పూజ చెప్పినారు. పూజ చేసిన తర్వాత ప్రసాదం రంభాఫలం ఘృతం క్షీరం గోధూమస తటాకం అభావే శాలి చోరు నుంచి శకటాకం. రంభాఫలం అంటే అడ్డుకుని వేరుగా నైవేద్యం పెట్టుకుంటారు. తర్వాత గోధుమ నూక పంచదార యాలక్కాయలు పచ్చకర్పూర నెయ్యి మొదలైన వాటిలో ఉండే సుగంధ ద్రవ్యాలతో ప్రసాదాన్ని అక్కడ నైవేద్యం పెట్టినారు. పెట్టిన తర్వాత ఈ కథ మనకు ఒకవేళ సమయానికి అది ఏదైనా దొరకకపోతే లభ్యం కాకపోతే ఉరిపిండి బియ్యపిండి, ఆ బియ్యపిండి బెల్లము ఆవు పాలతో చెలుడిగా కలిపి సరే నైవేద్యం పెట్టినారు. పెట్టిన తర్వాత ఈ కథ 5 మనకి శక్తి ఉంటే ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టచ్చుట లేదా 5 కుట్టినంత కొబ్బరికాయ కూడా నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత మంత్ర పుష్పం తీసుకున్న తర్వాత ఈ కథ చెప్పిన అక్షతలు తీర్థం ప్రసాదం అది కూడా తీసుకోమన్నారు. ప్రథమోధ్యాయ సమాప్త.